హీరోయిజం నిజానికి నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అండి కానీ పవన్ కళ్యాణ్ గారి తాలూకు వ్యక్తిత్వం ఏంటంటే సాటి మనిషికి సాయం చేసేటప్పుడు రాని మానవత్వం మన మనుషులుగా బ్రతకడం ఎందుకు పుట్టడం ఎందుకు చావడం ఎందుకు ఆయన కల్పించే సంకల్పం ఏదైతే ఉంటుందో మా ప్రతి ఒక్కరిలో కూడా ఎస్ మనం ఏం నష్టపోతున్నాం రాజకీయాలు చేయకపోవడం వల్ల అనేది మాకు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వటం కానీ ఆ ఆలోచన రావటం కానీ మాకు ఆయన ద్వారా మేము తెలుసుకుంటాం నేర్చుకుంటాం నిజంగా ఈ నా కొడుకులు అనకూడదు కానీ ఈ రాజకీయ అనే వ్యాసధారంలోని ఎంత మభ్యపడుతున్నారో ఎంత నాశనం చేస్తున్నారో ఎంత కొమ్మక్కై దోచుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని కానీ ప్రజలను కానీ అనేసి ఇప్పుడిప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో యువతే రాజకీయం చేయాలనుకున్నట్టు ఆయన సంకల్పానికి మేమంతా గట్టిగా నిలబడి ముందుండి ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. యువతకి ముఖ్యంగా కావాల్సినవి ఇప్పుడున్న ప్రభుత్వం అందిస్తుందంటారా? నిల్లండి, అది ఎట్టి పరిస్థితుల్లో లేదండి. యువతకే కాదండి, సాధారణమైనటువంటి మమ్మల్ని పోషిస్తున్నటువంటి మా తల్లిదండ్రులు సైతం కూడా నెలనాడు రేషన్ కొనుక్కోవాలన్నా, నూనె డబ్బాలు కొనుక్కోవాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, ఇటు బస్ ఎక్కి అటు బస్సు దిగాలన్నా సరే వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయండి. యువతకు సైతం కూడా పెట్రోల్ ధరలండి, డీజిల్ ధరలండి. అంటే ఒక యువకులకు ఒక ఉద్యోగం ఇస్తే సరిపోతుంది అనుకునే పక్కన పెడితే ప్రతి సామాన్యుడు సైతం కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుందండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ యువకులు అనేది సెపరేట్ కాదండి, ప్రతి తల్లిదండ్రులకి మధ్యతరగతులకి ముసలోళ్ళకి అందరికీ కూడా ఈ రేట్లు పెంచేసి ఫైనల్లీ నిరుద్యోగ శాతం అనేది ఇంకా మరీ పెంచేసి మమ్మల్ని అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అనేది వాస్తవం అండి. ఇది మీరు ఉత్తరాంధ్ర వాసిగా మీకు వైజాగ్ని రాజధానిగా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. రేపు కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచి ప్రారంభిస్తాం జరుగుతుంది. చాలా అంటే చాలా ఎలా ఎటకారంగా ఉందండి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ కనీసం 10వ తరగతి నాలెడ్జ్ ఉందా ఈయనకి అనిపిస్తుందండి. ఆయనకు ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్స్ కానీ ఏం మాట్లాడతారు, కోడి గుడ్డు పెట్టింది అంటున్నారు. మమ్మల్ని సైతం కూడా అరే నిజంగా విశాఖపట్నం అనకాపల్లి ఏపీఎస్సీజెడ్ బ్రాండెక్స్ కంపెనీలో చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రీలు సుమారు 300-400 కంపెనీలు ఉన్నటువంటి తరుణంలో స్థానికులకి 75% ఉద్యోగ కల్పన అనే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎక్కడ అమలు జరుగుతుంది? దాని గురించి ఎవడ మాట్లాడటం, ఈ మంత్రులా ఏం మాట్లాడతారు వీళ్ళంతా? నాకు అర్థం కావట్లే. కోడి గుడ్డు పెట్టింది, పవన్ కళ్యాణ్ నేను రోడ్డు ఎక్కితే నాయతోనే ఎక్కువ ఫోటోలు దిగుతారు, ప్రతి ఇంటింటికి వెళ్ళిపోండి అంటాడు జగన్. ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏం చేశారని వెళ్ళిపోతారు? నిజంగానండి, గడప గడప కానీ కార్యక్రమం కానీ మధ్యలో కానీ వాళ్ళు ఆపుకోకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి మా తల్లిదండ్రులు చీపులు కట్టి తిరగేసి కొట్టేసినండి. అందువల్ల మానేసుకున్నారు వాళ్ళు, అది వాళ్ళు ఈ ప్రభుత్వం తాలూకు విఫలమైనటువంటి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారికి గతంలో గతం ఎలక్షన్స్లో కూడా యువత చాలా ప్లస్ చేస్తుంది అనుకున్నంత కానీ ఎవరు ఓట్లు వేయడానికి మాత్రం రాలేదు. అభిమానులుగానే ఉండిపోయారు తప్ప కార్యకర్తలుగా కానీ జన సైనికులుగా మారడం జరగలేదు. ఈసారి అది మారిందంటారా? ఖచ్చితంగా సార్. నేనేమంటానంటే యువత, నేను ఇందాక చెప్పినట్టు యువతకి రాజకీయం అర్థం అవడానికి లేట్ అవుతుంది, వాళ్ళకి అనుభవం లేదు. ఎవడో 40-50 ఏళ్ళు వచ్చినోడు మా ఇంట్లో, మా చిన్నో మా నాన్నో మా బాబాయ్ ఎవడో ఆగిపోమంటే ఆగిపోయాం ఆ రోజంతా. కానీ ఈరోజు అంత సరదాగా 2019లో అంత సరదాగా తీసుకున్న మేము కానీ ఈసారి ఖచ్చితంగా సీరియస్ అయ్యామండి. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం అనే దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా ఎంత డబ్బులు పెట్టారో, ఎన్ని కోట్లు పెట్టారో, ఇవన్నిటిని తట్టుకొని సైతం కూడా ఈసారి నా కొడకల్లా నిజంగా ఛాలెంజ్ చెప్తున్నాను. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 10వ ఆవిర్భావ సభంగా ఛాలెంజ్ చెప్తున్నాను, ఈసారి పవన్ కళ్యాణ్ ఓడిపించడానికి మీరు 300 కాదురా 3000 కోట్లు ఎట్లా సరే ఆయన ఓడిపించలేరు కదా, కనీసం మీకు డిపాజిట్లు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి ఖర్చు పెడతాను ఉన్న డబ్బులు అది చేస్తాడు. చాలా మంది ఆయనకి అనుభవం లేదు ఇలాంటి అంటూ ఉంటారు కదా. అనుభవం ఎందుకు లేదు, ఆయనకి అనుభవం ఉంది కాబట్టి మరి తిరిగేడు కూడా పార్టీ ద్వారా కూడా తిరిగివాడు తిరిగే ఇప్పుడు అందులో దిగాడు. అది అంటే గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఈయన కూడా పార్టీ పెట్టారు. చిరంజీవి గారు పార్టీ అమ్ముకోకపోతే ఈ రోజు ఏ క్లాస్ ఉండు అమ్ముకుంటూ వచ్చింది ఆయన. ఇంకో వాళ్ళ బామ్మ చేసాడు పాప, లేకపోతే ఈ రోజు సీఎం ఆయన. అది అంటే పవన్ కళ్యాణ్ గారికి యువతలో కానీ మీలాంటి వయసులో వాళ్ళు కానీ ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు ఆయన, బలంగా బాగా నమ్ముతున్నారు పూర్తిగా జనం. అంటే కాదు, ఇప్పుడు మీరు చాలా మంది రాజకీయ నాయకులు చూసుంటారు అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరు ఎక్కువగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంత అభిమానించడానికి కారణం మిగతా వాళ్ళకి అభిమానితో అంటే అమలాపుర పోలు కూడా పోలు మంది ఉన్నారు మా ఊళ్ళు, వాళ్ళు కూడా అభిమాని ఎంత ఉన్నారు. మొన్న కూడా చెప్పుకొచ్చాను నేను వెళ్ళి ఎందుకు ఇలా చేశారని చెప్పి అన్నాను. దగ్గరుండి మీరు వెళ్ళి ఓటు వేపిస్తున్నారా ఈసారి మాట్లాడుతున్నారా దగ్గరుండి? దగ్గరుండి మాట్లాడుతూనే ఉన్నాను నేను మా ఊళ్ళు కూడా అక్కడ అమలాపురం.
గడియత్తమ్మ గారి పలకొట్టు మా ఓడిది అక్కడ వాళ్ళకేంటి అందరికీ కూడా చెప్పాను మొన్న నిలబడ్డ అప్పుడు ఇదే మన ఎప్పుడు మొన్న ఎలక్షన్లోనా అప్పుడు పోయిన ఇప్పుడు సంవత్సరాజు వస్తుంది కదా మధ్యకు పోచి అందరినీ జనాలు రాగొట్టుకున్నారు అప్పుడు ఈసారి మరి క్లాస్ గా ప్రజా మీరు వెళ్ళి ప్రచారం చేస్తారా మరి అందరికి ఓట్లు ఏమని చేస్తారు చేస్తానే ఉన్నాను నేను ప్రచారం పూలిగానే చేస్తాను ఓకే అంటే మిగతా రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అయినా సరే వస్తాడు బాబు అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి మిగతా రాజకీయ నాయకులకి ఉన్న తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మిగతా రాజకీయ నాయకులకి ఉన్న తేడా అంటే వాళ్ళ ఏం పెద్ద పట్టించుకుంటలేదు ఎప్పుడు కూడా ఈయనే కొంచెం ఏదో జనాలు కాపాడుకుంటూ పోతున్నాడు అప్పుడు అంటే సొంత డబ్బులే ప్రజలకు ఇస్తున్నాడు కదా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుంటున్నాడు ఫుల్గా ఆ ఖర్చు పెట్టుకోకుండానే ఇప్పుడు జనాలు కూడా ఆయనే కావాలని చెప్పి కోరుతున్నారు ఈసారి సీఎం అవుతాడు అంటారు మరి సీఎం గ్యాలండ్రీ సీఎం గ్యాలండ్రీ అంటే మరి కొంతమంది చంద్రబాబుతో కలిసి వెళ్ళాలి కలిసి వెళ్ళాలి కాదు నేను కూడా రెండు ఏటపోతులు మొక్కేసాను గుప్పల మంగమ్మ తల్లి గుడికి ఆయన సీఎం అవుతుండగానే అక్కడ తీసుకుపోవటమే ఆ తల్లి దగ్గర అవసరం లేదంటారా పొత్తులు గీతులు ఏం అవసరం లేదంటారా ఒంటరిగా అవుతాడా పొత్తులు గీతులు ఏం అవసరం లేదంటారా ఒంటరిగా గిత్తులు ఏం వద్దు పొత్తులు గిత్తులు లేకుండా చెంగల్ గా చాలు అది గెలుస్తాడు చెంగల్ గానే గెలుస్తాడు ఓకే ఉంది మాకుంది బాగానే ఉంది జనాలు అది 2024 ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు 175 నియోజకవర్గంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా పోటీ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు డబ్బులు ఎత్తున్నాడు 100 రూపాయలు ఎత్తుంటే 200 రూపాయలు కంద బిల్లు తీసుకుంటున్నాడు 300 అక్కడ ఎత్తున్నాడు 400 ఇక్కడ తీసుకుంటున్నారు మన వాళ్ళు వచ్చి డబ్బులు చూస్తున్నారు తప్ప పోయి డబ్బులు ఎవరు చూస్తలేదు ఈ రోజుల్లోని ఓట్ల ఆశలో 2000 ఎత్తున్నారు కదా అని చాలా మంది అనుకున్నారు కానీ 5 సంవత్సరాలకి 2000 ఎత్తున్నారండి రోజుకి చూస్తే 5 రూపాయలు పడుతుంది ఎలక్షన్ లోని రాజకీయ నాయకుడికి అండి అతను నెగ్గారంటే మా మన వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అందరిది బాగుంటుంది అండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి సీఎం చేయాలి ఖచ్చితంగా 2024 ఖచ్చితంగా సీఎం అవుతారు ఖచ్చితంగా వాళ్ళకి తెలియదు కొంతమంది తెలియని ఎలా ఉంటారు కదండి వాళ్ళు పడిచొక్కలేదు మనం కుక్కలు అలా మరుగుతుందంటే మనం పడిచొక్కలేదు ఖచ్చితంగా 2024 పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు సీఎం అవకాశం ఖచ్చితంగా ఉంది ఇదే యుద్ధానికి ప్రతీక 99 సార్లు ఓపిక గా భరించారు సార్ ఇక భరించే ఓపిక లేదు సార్ ఈసారి మీరు ఓటుగా మలిచి యుద్ధం అంటే వేరేగా కాదు ఈ యువత అంతా ఓటుగా మలిచి బ్యాలెట్ బాక్సుల్ని బద్దలు కొట్టి మన కొడిదల పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుని ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన నిర్మాణానికి చాలా 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 కారణం అవుతారని ఈ సభా వేదిక కారణంగా మేము ఆశిస్తున్నాం అండి అంటే పవన్ కళ్యాణ్ గారికి 175 సీట్లలో పోటీ చేయడానికి ఆయన దగ్గర అంతమంది లేకపోవచ్చు ఓకే కానీ ఎవరిని నిలబెట్టినా కానీ ఓటు వేయడానికి మీరు రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నామండి మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మాము మిమ్మల్ని ఏళ్ళనే కాదు ఆయన యొక్క సిద్ధాంతాలు ఆయన చేసే మంచి ఆయన చేసే మంచి కార్యక్రమాలకే మేము ఇతను మాకు తెలియకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క నమ్మకంతో ఎంతమంది వచ్చారు ప్రతి క్యాండిడేట్ ఎవరో తెలియదు 175 నియోజకవర్గాల్లో ఇవాళ ఎవరిని నిలబడతారో కూడా తెలియదు కేవలం ఒక పవన్ కళ్యాణ్ అనే మర్రి చెట్టు కిందకే ఈ పిచ్చుకలన్నీ జాయిన్ అవుతున్నాం మమ్మల్ని పెద్ద వృక్షాల కిందకి జాయిన్ చేసి మమ్మల్ని పెద్ద పెద్ద పక్షుల్లా తయారు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క మంచి పంచాలని జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నపించుకున్నాను.